ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. సహేతుకమైన కారణంతో ఆన్లైన్ టికెట్లపై మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఆ విషయంలో జనసేనానిని వైసీపీ కాపునేతలు టార్గెట్ చేసి వారే డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. కాపునాడు నేతలంతా ఇప్పుడు వైసీపీపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతుండడమే అందుకు నిదర్శనం అంటున్నారు. కాపు సామాజిక వర్గంలో చీలికకు అధికార పక్షం కుట్ర చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో కూడా ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైలెంట్ గానే ఉంటున్నారు. దాంతో అందరిలో ముద్రగడ స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు టైం ఉన్నా కూడా ఎందుకో తొందరపడి చాలా కోయిలలు ముందే కూస్తున్నాయి. దాంతో పవర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్కుతోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఏపీలో టూర్ చేసి రాజకీయాలలో కొత్త సమీకరణాలకు తెరలిపారు. ఆయన రాబోయే రోజుల్లో చేయబోతున్న రాజకీయం ఎలా ఉంటుందో కూడా చెప్పేశారు. సినీ పరిభాషలో చెప్పుకోవాలి అంటే ఆయన ఒక ట్రైలర్ వదిలారన్నమాట. దాని మీద మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇక మీదట పవన్ చేయబోయేదంతా కుల రాజకీయమే అన్న మాట అంటూ సెటైర్లు కూడా వేశారు. సరే, ఇంతకాలం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఏపీలో పవన్ మాటలను సీరియస్ గానే కాపు నేతలు పట్టించుకుంటున్నారన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. కాపుల నేతగా ఉన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య వంటి వారు అయితే పవన్ కి విషయంలో దాదాపుగా రాజకీయ గురువుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కాపుల ఐకాన్ అనదగిన వంగవీటి రంగ వారసుడు రాధ కూడా పవన్ కామెంట్స్ కి పూర్తి మద్దతు ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మొత్తానికి జనసేన వేసిన పాచిక ఏపీలో పారుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. సరే, కాపులు ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా కలిస్తే రాజకీయం మారుతుంది అన్నది ఎప్పటి నుంచో ఉన్నమాటే. వారు ఐక్యంగా ఈసారి అయినా ముందుకు వస్తారా అన్నది కూడా ఒక చర్చగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే కాపులకు నికార్సుగా సేవ చేసిన వారు ఎవరు, కాపు జాతి కోసం ఉద్యమ బాట పట్టిన వారు ఎవరు అంటే మాత్రం మొదటిగా చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన రంగ గురించే. ఆయన కేవలం కాపుల కోసమే ఉద్యమించలేదు, ఆయన పేదల కోసం పనిచేశారు. ఆ విధంగా ఓసారి కార్పొరేటర్ గా గెలిచారు, మరోసారి బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న టైంలో ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. దాంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. రంగా చరిష్మా అర్థమైంది. ఆయన హత్య తరువాతే కాపులు బాగా చైతన్యం మరింత సంఘటితమయ్యారని చెప్పుకోవాలి. ఇక రంగా తరువాత కాపుల కోసం ఆ స్థాయిలో పోరాటం చేసింది మాత్రం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలి. ముద్రగడ పోరాటం కాపుల అస్తిత్వం గురించి మాత్రం కాదు, వారి జీవన ప్రమాణాలు మెరుగు కావాలని కూడా తప్పించారు. ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మీద ఉద్యమించారు. ముద్రగడ 1990 దశకం నుంచి పోరాడుతూనే ఉన్నారు. దానికోసం కూడా ఆయన త్యాగం చేశారు. నిజానికి అందరిలానే ఉండి ఆయన కూడా ఈ పాటికి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయ్యే స్థాయిలో కూడా వెలిగేవారు. కానీ ఆయన కాపుల అభ్యున్నతి తన ఎజెండాగా చెప్పుకొస్తున్నారు. కాపులను బీసీలో చేర్చాలని ఆయన అతి పెద్ద ఉద్యమం నడిపారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారి మద్దతు ఎంతవరకు దక్కింది అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇక కాపుల కోసం పనిచేసిన ముద్రగడ ఏ రకమైన సినీ చరిష్మా లేదు. ఆయన కేవలం తమ చిత్తశుద్ధి, నిజాయితీని నమ్ముకునే కులం కోసం గొంతెత్తారు. చివరికి కేవలం టీడీపీని ఓడించడానికే గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని భుజానికెత్తుకున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆ మేరకు వైసీపీతో లోపాయికారి ఒప్పందం కూడా చేసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. అనుకున్నది ఫలించాక ఇప్పుడు మౌన ముద్ర దాల్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ 5% రిజర్వేషన్లు కూడా తీసేయడం గమనార్హం. మరి కాపుల ఐక్యత గురించి మాట్లాడుతున్న ఈ టైంలో ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న చర్చ జరుగుతోంది. ముద్రగడ దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, అలాగే కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉంటున్నారు.
ఎర్రగడ వంటి వారు ముందుకు వస్తే కాపులు నిజంగా ఏపీ రాజకీయాల్లో ఒక ఫోర్స్ గా ఉంటారని అంతా అంటున్నారు అయితే ఎంతో కొంత కాపులను రిజర్వేషన్లు కల్పించండి ఆయన ఎటూ టీడీపీకి మద్దతు ఇవ్వరని అంటారు ఇక బీజేపీ వైసీపీ వంటి పార్టీలు ఆయనతో అప్పటిలో చర్చలు జరిపాయి కూడా ప్రచారం జరిగితే మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాలపై కాపులు కీలక పాత్ర పోషిస్తారు అన్న అంశం అయితే గట్టిగా వినిపిస్తోంది దీంతో అందరి చూపు ముద్రగడ వైపు ఉంది ఆయన వేసే అడుగులు ఎటువైపు వెన్నే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది హుజూరాబాద్ బైపోల్స్ లో ఈటెల రాజేందర్ కి పెద్ద సపోర్ట్ దొరికింది రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు రావడానికి కారణమైన కొండ రంగారెడ్డి మనవడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఈటెలకు సపోర్ట్ గా రంగంలోకి దిగారు ఈటెల తరహాలోనే కేసీఆర్ ది అంతా నయవంచన అంటోన్న మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఘాటైన పదజాలంతో గులాబీ బాస్ పై విరుచుకుపడుతున్నారు కేసీఆర్ సర్కార్ ను ఎప్పటికప్పుడు సున్నితంగా అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఈటెలకు మద్దతుగా నేరుగా క్షేత్రస్థాయిలో సాయం అందించేందుకు నియోజకవర్గంలోనే అడుగుపెట్టారు కేసీఆర్తో తన ప్రయాణం ఆయన చేసిన మోసాలను తెలియజేస్తూ హుజూరాబాద్ ప్రజలకు ఆయన రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అవసరం తీరిపోయిన తర్వాత మంచి మంచోళ్లను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి కేసీఆర్ ఎంతటి నీచానికైనా దిగజారుతాడు ఇప్పుడు హుజూరాబాద్ లో తిరుగుతున్న ఏ ఒక్కడు కూడా ఎలక్షన్ల తర్వాత మీకు కనిపించడు అంటూ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది అధికార విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్ఎస్ ఇప్పటికీ వివిధ పథకాల పేరుతో వేల కోట్ల నిధులను కుమరించింది మంత్రులు నియోజకవర్గంలోనే తిష్టవేసి గ్రామాలను యూనిట్ గా తీసుకుని ఒక్క ఓటు వదలకుండా పర్యవేక్షిస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటెల రాజేందర్ అదే స్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి పోటీగా అభివర్ణిస్తున్నారు తాజాగా ఈటెల రాజేందర్ కి సపోర్ట్ గా రంగంలోకి దిగారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కేసీఆర్ సర్కారుని నిరంకుశ చర్యలంటున్న ఆయన ఎప్పటికప్పుడు సున్నితంగా అర్థమయ్యే రీతిలో వాటిని వివరించే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు ఆయన నేరుగా క్షేత్రస్థాయిలో సాయం అందించేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని అడుగు పెట్టారు కేసీఆర్తో తన ప్రయాణం ఆయన చేసిన మోసాలను తెలియజేస్తూ హుజూరాబాద్ ప్రజలకు ఆయన లేఖ రాశారు ఆయన టీం నియోజకవర్గంలోని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తోంది ఆయన లేఖపై ప్రస్తుతం హుజూరాబాద్లో పెద్ద డిబేటే నడుస్తోంది లేఖలో విశ్వేశ్వర రెడ్డి చాలా అంశాలను ప్రస్తావించారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇప్పుడున్న టీఆర్ఎస్ నేతలు ఒక్కడు కూడా ఇక్కడ ఉండడని రాజేందర్ ఒక్కడే ఉంటాడని ఆయన అన్నారు తాను ఈటెల రాజేందర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్మి ఆయన వెంట నడిస్తే తమను దారుణంగా మోసం చేశారని విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని కోట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు సొంతవాడి చేతిలోనే మోసపోవాల్సి వచ్చిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు
మిగతా చెవేలను తమకు కాకుండా చేసి కృష్ణా నది నుంచి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. నేటికి ఒక్క ఎకరాకు నీళ్ళందించలేదని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కడతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మోసాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూల స్తంభాలుగా ఉంది మీరేనని హుజూరాబాద్ ఓటర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం వచ్చిందని, ఈ ఉప ఎన్నికలో మీరు ఇచ్చే తీర్పు రేపటి తెలంగాణకు ఆశాకిరణం అవుతుందని తాను నమ్ముతున్నానని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా మీ దిక్కు చూస్తోంది. ఈ చారిత్రక సందర్భంలో మీతో నా మనసులోని కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నానంటూ మాజీ ఎంపీ రాసిన లేఖ ఇప్పుడు ఈటెల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మాజీ ఎంపీ మద్దతు ఈటెలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. జగన్ కేబినెట్లో ప్రస్తుతం ఉన్న వారందరికీ ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే మా పదవి శాశ్వతం కాదన్నట్లు కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. తొలిసారి కేబినెట్ హోదా పొందిన కొందరు మంత్రులు అయితే జగన్పై అక్కసును పరోక్షంగా వెళ్ళగక్కుతున్నారు. అదలా ఉంటే ఆయా జిల్లాల్లో పదవులు కోల్పోయే మంత్రుల స్థానాన్ని భర్తీ చేసేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లాబియింగ్ మొదలుపెట్టిన ఆశావాహులు జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో అనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ క్రమంలో విశాఖ జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్ బెర్త్ ఎవరికి కేటాయిస్తారు, రేసులో ఎంతమంది ఉన్నారో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా ఇదే చర్చ నడుస్తోంది. 2.5 ఏళ్ల తర్వాత సగం మంది మంత్రులను మార్చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే ప్రకటించారు. 2.5 ఏళ్లు త్వరలో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రులందరినీ మార్చే ఆలోచనలో సీఎం ఉన్నారన్న ప్రచారం మొదలైంది. ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాన్ని ధృవీకరించారు కూడా. దీంతో అతి త్వరలోనే మంత్రివర్గ కూర్పు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రివర్గంలో విశాఖపట్నం జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్థానంలో ఎవరికి అవకాశం లభిస్తుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. మరోవైపు ఆశావహులంతా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటుండటంతో జిల్లా రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీడీపీ హయాంలో అనకాపల్లి ఎంపీగా ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అవంతి శ్రీనివాసుగా పాపులర్ అయిన ఆయనకు ఇచ్చిన హామీ మేరకు జగన్ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. బద్వేలు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సమగ్రంగా సమీక్షించిన తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం జగన్ భావిస్తున్నారంట. ఈ మేరకు ఇప్పటికే పలు మార్గాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంత్రులందరికీ ఉద్వాసన పలికి సమర్థులైన వారు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలను మెరుగుపరిచే వారికి చోటు కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు నేతలు చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30న ఉన్నందున వచ్చే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్థానంలో ఎవరికి పదవి దక్కుతుందనే దానిపై విశ్లేషణలు జోరందుకున్నాయి. జిల్లా నుంచి తిరిగి ఒక్కరికే మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉన్నందున పోటీ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ప్రస్తుత విప్ వెలము సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడికి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందితే వారిలో అరకులోయ పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు గిడ్డి ఈశ్వరి టీడీపీలో చెరిపోగా మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొందిన బూడి ముత్యాలనాయుడు మాత్రం పార్టీకి విధేయుడుగాని చివరి వరకు ఉండిపోయారు. దీంతో జగన్ వద్ద ముత్యాలనాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందంటున్నారు. 2019 మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యాలనాయుడు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల ముందు ముత్తంశెట్టికి జగన్ హామీ ఇచ్చి ఉండడంతో బూడికి అవకాశం చేజారిందంటున్నారు. తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బూడి ముత్యాలనాయుడుకు స్థానం దక్కవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక మంత్రి ముత్తంశెట్టి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి తిరిగి అదే సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని, అలాగైతే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు అవకాశం దక్కుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్తో మంచి సంబంధాలు ఉండడం అమర్కు కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం తూర్పు కాపు బీసీ కోటాలో ధర్మశ్రీ పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మంత్రి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారంట. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన బాబురావు వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి వైసీపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో ఓటమి పాలైనప్పటికీ 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఆశ నెరవేరకపోవడంతో 2.5 ఏళ్ల తర్వాత అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. తాజాగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చినప్పటికీ బాబురావు మంత్రి పదవికి అడ్డు వస్తుందనే భావనతో దానిని తిరస్కరించారు. ఇటీవల విజయవాడ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తన మనసులో మాట వెలిబుచ్చారంట. ఇక జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. అవకాశం దొరికిన చోటల్లా సీఎంతో పాటు మంత్రుల వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయ్యన్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి నిజంగా పదవి పోతే కేబినెట్ బెర్త్ కోసమే పార్టీ మారి పార్లమెంటు స్థానం వదులుకుని అసెంబ్లీకి వచ్చిన అవంతి శ్రీనివాస్ ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.